ఆకాశవాణి నుంచి కాల్ వచ్చింది, లేకు పక్కన ఇల్లుంది, జాగ్రత్త. డూ యూ నో వాట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ క్వాలిటీస్? కన్సిస్టెన్సీ అంట. దట్స్ వై ఐమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. ఒంట్లో బాగాలేదు, వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాలో ఏదో వచ్చింది. అయినా సరే ఆల్రెడీ చాలామంది అలవాటు అయిపోయారు ట్యూస్డే ఫ్రైడే వీడియో కోసం, అందుకే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ వీడియో అసలు ఎలా ఎండ్ చేస్తాను, ఏమేమి చూపిస్తాను ఇంకా నాకు కూడా తెలీదు. పిల్లలు కొంతసేపట్లో ఇంటికి వస్తారు, సో లెట్స్ గో. ఈరోజే వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని వచ్చాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కాళ్ళు అన్నీ తీసేసి వాష్ చేసి ఇలా మొత్తం డ్రై చేశాను అనమాట. ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి డిమార్ట్ నుంచి ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇది వెంట అనమాట, ఇలా ఓపెన్ కూడా అవుతుంది. ఓపెన్ అవ్వు అవ్వు, కరెక్ట్గా వీడియో ఒకే ఓపెన్ అవ్వదు, అదిగోండి ఓపెన్ అయింది. బేసిక్గా కొంచెం వెంట అవుట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట ఇందులో. లాస్ట్ టైం మీకు ఈ జార్స్ చూపించానా, ఇది ఆయిల్ జార్స్ అనమాట, యుఎస్లో కొనుక్కున్నాను. అండ్ దీనికి మూత కూడా ఉంటుంది అనమాట, ఇది ఓపెన్ చేసి ఆయిల్ పోసుకోవడానికి. మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అండ్ ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ మై బటర్. బటర్ యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, బయటే ఉండాలంట ఎప్పుడు. ఇది నాకు ఎవరు గిఫ్ట్ చేశారు యుఎస్లో, సో ఇదైతే ఇక్కడ పెట్టుకున్నాను. మూడు భలే మ్యాచ్ అయినాయి కదా. పిల్లల కోసం ఫ్రెష్గా సీతాఫలాలు తీసుకుని వచ్చాను. శ్రీనికకి ఎంత బాగా ఇష్టంగా తింటాందో సీతాఫలం. ఈ మధ్య ఈ పొడి కూరల్లో ఎక్కువ వాడాము, అందరికీ బాగా నచ్చింది అనమాట. అదే పొడి రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. పల్లీలు వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, గార్లిక్, జీరా. శనగపప్పు ఎంత వేసుకుంటామో అంతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఆ రోజు నాకు నువ్వులు కనిపించలేదు, సో వేయలేదు. ఇదంతా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఏ కర్రీలో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మనం చిక్కుడుకాయలో వేసుకున్నాం, బీన్స్, వంకాయ, అన్నిట్లోనూ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు, మాకు కూడా బాగా నచ్చుతుంది. ప్రోటీన్ కూడా వెళ్తుంది, ప్రోటీన్ ఎక్కువ వెళ్తే ఆకలి మనకి తక్కువ వేస్తుంది, ఎక్కువసేపు ఆపుతుంది. టూ మీల్సే తింటాను నేను, సో ఇది మీకు వన్ మీల్ ఇది ప్రిపేర్ చేస్తున్నాను, బీన్స్ కర్రీ కది. నెక్స్ట్ మూడు స్పూన్లు ధనియాలు, 1½ స్పూను శనగపప్పు, 3 ఎండుమిరపకాయలు, ఫెనుగ్రీక్ సీడ్స్ మెంతులు 1/2 స్పూన్, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసేసి ఇది కూడా పొడి కొట్టేసుకుంటున్నాను. ఎటువంటి ఆయిల్స్ వేయను అసలు పొడిలో. ఇది పొడి కొట్టేసుకున్న తర్వాత ఫ్రెష్గా తోటకూర అనమాట తీసుకుని వచ్చాను. తోటకూరని కొంచెం చింతపండు పులుసులో మరిగిన తర్వాత ఈ పొడి వేసేసి పప్పు వేసేస్తాను అనమాట. అది కన్నడ స్టైల్ సాంబారు. అండ్ ఇది నువ్వులు, పల్లీలు, పప్పుల పొడితో చేసిన బీన్స్ ఫ్రై. ఇది నేను యాక్చువల్గా లంచ్కి చేసుకోవట్లేదు, డిన్నర్కి చేసుకున్నాను. టూ మీల్స్ తింటాను కదా నేను, 7 కల్లా నా డిన్నర్ అయిపోతుంది. సో నాకు రాత్రులు సమ్టైమ్స్ రైస్ తినాలనిపిస్తుంది అనమాట, బికాస్ ఒకేషనల్గా నేను కూడా చాలాసార్లు లేట్గా లేసి ఉంటాను. సో రైస్ తినాలనిపిస్తుంది నాకు ఈవినింగ్స్. ఆ రోజు మార్నింగ్ బ్రంచ్ కోసము నేను మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ కొన్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఉప్మా చేసుకుంటున్నాను అనమాట, ఇక్కడ వెజిటేబుల్ ఉప్మా. ఆ రోజు గణేష్ కూడా ఉప్మా కావాలన్నాడు, సో మేమిద్దరము మంచిగా జీడిపప్పులు వేసుకుని బీన్స్, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ వేసుకుని నోకుప్మా అనమాట, అది చేసుకుని శుభ్రంగా పచ్చడి నంచుకుని కొద్దిగా కీరా ముక్కలు, నిమ్మకాయ పక్కన పెట్టుకుని గణేష్ నేను అయితే మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమెజాన్ బాక్సెస్ వచ్చినాయి, ఏం ఆర్డర్ చేశానో చూపిస్తారండి. నథింగ్ స్పాన్సర్డ్, ముందే చెప్పేస్తున్నాను. వీళ్ళకి చాక్లెట్ క్రంచెస్ అంటే చాలా ఇష్టము, సో హెల్దీ వర్షన్ అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. కానీ వాళ్ళకి అంత ఎక్కువ నచ్చలేదు, ట్రై చేస్తున్నాను. బట్ దిస్ వన్ శ్రేణికకి బాగా నచ్చింది. ఇది మేము హెల్త్ కోసము మార్నింగ్స్ గణేష్ అప్పుడప్పుడు తీసుకుంటాడు, మిల్లెట్ బ్యాంక్ స్ట్రాబెరీ మోస్ట్లీ. సో శ్రేణిక అండ్ గణేష్ దే సీమ్ టు లైక్ ఇట్. నాకు ఎప్పుడైనా బోన్ చేసిన తర్వాత ఒక చిన్న స్వీట్ బైట్ తినాలనిపిస్తుంది. ఫెరెరో రోచర్ ఇస్ మై ఫేవరెట్, హేజల్నట్ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని ఇది చాలా చిన్న సైజులో ఉంటాయి ఈ బుడ్డు బుడ్డి లడ్డూస్. సో ఈ 2 లడ్డూస్ అయితే తీసుకున్నాను. ఐ షో యూ ద లడ్డూ వెయిట్. ఇదిగోండి, లుక్ ఎట్ ద సైజ్, లైక్ పర్ఫెక్ట్ స్నాక్ బైట్ సైజ్ అనిపించింది. కాఫీ ఆల్మండ్ లడ్డూస్లో ఏమో డేట్స్, ఆల్మండ్స్, ఓట్స్, కోకోనట్స్, కాఫీ, కొకో, చియా సీడ్స్, సీ సాల్ట్ ఉంది. అండ్ హేజల్నట్స్ చాక్లెట్ లడ్డూస్లో మనకి డేట్స్, హేజల్నట్స్, ఆల్మండ్స్, కొకో, వెనిలా ఎక్స్ట్రాక్ట్, చియా సీడ్స్ అండ్ సీ సాల్ట్. హై ప్రోటీన్, సస్టైన్డ్ ఎనర్జీ అంట. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది, చాక్లెట్ టేస్ట్ చేసాను, చాలా బాగుంది. అండ్ కిడ్స్ లవ్ ప్యాన్ కేక్స్ కాబట్టి ఇది ఒక బంచ్లో వచ్చింది అనమాట అమెజాన్లో. నేను ఒకప్పుడు యాక్చువల్గా స్లో ఫామ్ తోటి కొలాబరేట్ కూడా చేశాను. ఐ డూ లైక్ దేర్ ప్రోడక్ట్స్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ కొలాబరేషన్. ఇవన్నీ నేనైతే తీసుకుని వచ్చాను పిల్లలకి. యుఎస్లో ఉన్నప్పుడు గణేష్ కొలీగ్ అనమాట, సో గణేష్ కొలీగ్ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒకరోజు మేము. వాళ్ళని నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. వాళ్ళ బాబుకి ఆటిజం ఉంది అండ్ దే వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్ సో దాట్
ఇంకొకరికి అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు దాని గురించి ఎంత బాగా మాట్లాడారంటే, అమేజింగ్ కపుల్, ద వే దే ఇన్స్పైర్డ్ మీ, ద వే దే మోటివేటెడ్ అస్, ద వే ద సో మెనీ థింగ్స్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్, అంటే వాళ్ళ బాబు కోసము వాళ్ళు ఎన్ని చేస్తున్నారో. సో ఇది నాకు ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎడిటింగ్ నడుస్తాను అనమాట. దాట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హియర్. మనకిష్టమైనవి చేయటం కష్టంగా అసలు అనిపించవు, అందువల్ల ఒంట్లో బాగోకపోయినా ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్ అగైన్. కొంచెం లాజికల్గా బ్రెయిన్ యూస్ చేసి ఎక్కువ లాజికల్గా ఆలోచించే పనులు మళ్ళీ అసలు ఒంట్లో బాగుంటే చేయలేను. అందుకనే నేను ఎంత జోష్లో ఐ స్టార్టెడ్ అనమాట, శారీస్ అన్ని స్టైల్ చేద్దాం, శారీ లుక్ బుక్ చేసేద్దాము. ఐ ఆఫ్టర్నూన్ ఐ వాస్ డెడ్ అనమాట. నా టీమ్మేట్ రుచిత కూడా వచ్చింది, మేము అన్నీ కూడా సార్ట్ చేసుకున్నాము, కానీ మొత్తం ఈ శారీస్లో ఒక 2 or 3 కట్టుకోగలిగాను. ఇంకా సరే అనుకున్న కాన్సెప్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి సరదాగా కొన్ని రీల్స్ అయితే చేసాము, ఫ్యూచర్లో పునర్విలో పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని రీల్స్ ఓపిక తెచ్చుకుని అయితే కంప్లీట్ అయితే చేయగలిగాను. అన్నట్టు ఇంకొక విషయం, గుడ్ న్యూస్, యాక్చువల్గా నేను ఇది ఎవరితోని షేర్ చేసుకోలేదు, గణేష్ కోకిల్కే చెప్పాను. ఆకాశవాణి నుంచి కాల్ వచ్చింది రేడియో ఇంటర్వ్యూ కోసం. వాళ్ళు స్పెషల్గా సస్టైనబిలిటీ దాంట్లో ఒక కార్యక్రమం నడుపుతున్నారు, దానికి ఇంటర్వ్యూ తీసుకుంటామని ఈ రోజు నేను వెళ్ళాలి, కానీ ఒంట్లో బాగాలేదు, గంట ప్రయాణము, కుదరదు, రాలేకపోయాను అని చెప్పాను అనమాట. ఇలాంటి వసుంధర కానీ ఆకాశవాణి కానీ వింటే అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో అవి నాకు వెంటనే వెళ్ళాలి అనిపిస్తుంది, ఈవెన్ దో దానికి అంత పెద్ద మార్కెటింగ్ బేస్ లేకపోయినా దోస్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్. మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఆ ఫ్యూచర్లో ఇంకా ఇలా వస్తాయని అయితే అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఎంతోమంది నేను ఇలాగా అమెరికా నుంచి ఎప్పుడైతే ఇండియా వచ్చానో, నేను ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వచ్చాను లేదా ఇంకేదైనా కొత్తది అమేజింగ్గా స్టార్ట్ చేయబోతున్నాను అని చాలామంది అనుకున్నారు. నిజం చెప్పాలంటే నాకు అన్ని పెద్ద గోల్స్ లేవు లైఫ్లో, నేను చేసే పని నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి, ఏదో ఒక డిఫరెన్స్ తీసుకుని రావాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి వరల్డ్ని. వీటి అన్నిటినీ మించి ఫ్రీడమ్ ఆఫ్ టైం కావాలనుకున్నాను నా పిల్లలతోటి స్పెండ్ చేయడానికి, లేదా ఫర్ సెల్ఫ్ డిస్కవరీ, ఫర్ ట్రావెలింగ్. ఇదంతా హైఫై వర్డ్స్, మళ్ళీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ మీ యాజ్ ఎ మామ్ ఇస్ మై బిగ్గెస్ట్ ప్రయారిటీ అనమాట. ఆడపిల్లలు మామ్గా మన పిల్లల్ని అర్థం చేసుకోవటం, వాళ్ళ ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేయటము, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ క్లాసెస్, స్కూల్ వర్క్, బికాస్ ఇంకో 10 ఏళ్ళే కదా వీళ్ళు నాతో ఉండేది, ఆ తర్వాత ఎనీవేస్ ఎగిరిపోతారు. సో నేను చేసే వాటిల్లో అన్నిట్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో నా టైం, మై పేషెన్స్, మై ఎనర్జీ 1/2 ఇష్టా శ్రీనికాకే వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది కొద్దిగా ఈ టైం లైఫ్ నాకు ఇవ్వాలనే కదా. మరి నా పువ్వులు చూడండి, ఎల్లో ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ వస్తున్నాయో, ఈ సంవత్సరం అంతా వస్తాయంట. నాకు అసలు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. పొద్దు నుంచి ఎండ గుమాయం చేసింది, ఇప్పుడు ఒకేసారి వర్షం పడుతుంది బయట. అబ్బా ఎంత బాగుందో వెదర్. పిల్లలు ఇప్పుడు తడుచుకుంటూ వస్తారు అనుకోండి ఇంటికి. ఆ వాటర్ మీద చినుకులు పడతా ఉంటే చూడటం ఎంత ఇష్టమో. Oh my god, you know, I always wanted a home where nakala water body kanipinchali ani. లేక్ పక్కన మా ఇల్లు ఉంది అని ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు. హైడ్రా ఉందండి, మీ అపార్ట్మెంట్ కూడా డెమాలిష్ చేసేస్తారేమో, మీరు కొంచెం చూసుకుని కొనుక్కోండి అని. ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ ద నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఐ గాడ్ వెన్ ఎవర్ ఐ షేర్ ద విల్లా వీడియో ఆర్ ద అపార్ట్మెంట్ వీడియో ఆన్ హైడ్రా. ఎవరైతే కన్సర్న్ చూపించారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. రైట్ నౌ దట్ ఈస్ అ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ హైదరాబాద్లో. హైడ్రా వల్ల ఎన్నో హౌసెస్ తీసేస్తున్నారు, కానీ దానివల్ల ఇన్నోసెంట్ పీపుల్, అంటే తెలియకుండా కొనుక్కున్నారు కదా, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఐ విష్ ద రూల్స్ వేర్ ఇంకా కొంచెం మంచిగా చూసి కట్టుంటే బాగుండేది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఎంత భయం వేస్తుందంటే, కొంతమంది అంటున్నారు నోటీస్ ఇవ్వకుండానే మొత్తం పగలు కొట్టేస్తున్నారు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో నోటీస్ ఇచ్చినా సరే అక్రమంగా సంపాదించారు కాబట్టి పడగొడుతున్నారు అన్నారు. ఏది ఏమైనా సరే, మీరు ఒక కొత్త హౌస్ కొనుక్కుందాం అనుకున్నా లేదా మీరు ఉండే ప్లేస్లో ఏదైనా ఆటంకం ఉంది అన్నా, మా రిటర్న్ టు ఇండియా టీము మొన్న ఒక అమ్మాయి పంపించిందండి, ఈ మన హైదరాబాద్ .in అని ఒక పర్సన్ తయారు చేసిన వెబ్సైట్ అంటే ఇది, మీరు ప్లీజ్ వెళ్ళి చెక్ చేసుకోండి. అగైన్ ఇది
ఎటువంటి ప్రమోషన్ కాదు, ఇది హైదరాబాద్ లేక్ జోన్ చెక్కర్ అంట. ఇందులో ఒక 850 లేక్స్ అలా ఉన్నాయి. మీ లొకేషన్ కనుక ఇచ్చేస్తే అది చెప్పేస్తుంది, డూ యూ ఫాల్ అండర్ FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ జోనా లేదా బఫర్ జోనా అనేది. జాగ్రత్తగా ఉండండి, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్టీ, బికాస్ కొన్ని విల్లాస్లో వాటర్ లెవెల్ ఎక్కువ అయ్యి మొన్న వర్షాలు పడినప్పుడు ఇంటి దాకా కూడా వచ్చేసినాయి అనమాట, మోకిలా దగ్గర. చాలా భయం వేస్తుంది అసలు అలాంటిది చూసి. ఇక మా అపార్ట్మెంట్కి వస్తే మేము మేనేజ్మెంట్ తోటి మాట్లాడాము, కనుక్కున్నాము, బిల్డర్ తోటి కూడా మాట్లాడాము. వాళ్ళు రూల్స్ తగ్గట్టే అపార్ట్మెంట్ కట్టారు అని చెప్పారు. చాలా ఓపెన్ ఏరియా ఉంచటం వల్ల, దూరంగా కట్టడం వల్ల అలాంటి ఆటంకం అయితే మా అపార్ట్మెంట్కి అయితే లేదండి. అగైన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు, ఇప్పుడైతే లేదని చెప్పారు. దేవుణ్ణి నమ్ముకుని అంతా బాగా అవ్వాలి స్వామి అని అనుకోవాలి, అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు కదా. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో వీ డోంట్ నో. దయచేసి మీ దగ్గర ఉన్న అన్ని గుడ్లు ఒకటే బాస్కెట్లో పెట్టకండి, అంటే మీ దగ్గర మనీ ఉందంటే డూ నాట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. ప్లీజ్ ట్రై టు డైవర్సిఫై యువర్ ఫండ్స్. కిడ్స్ ఆర్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ శ్రీనిక ఏం తెచ్చిందో చూడండి. ఇదేమో స్మైలీగా ఉంది, ఇదేమో యానీగా చిరాగ్గా ఉంది. అంటే ఏంటి శ్రీనిక, ఇదేంటిది? ఇది మరి ఇదేంటి, ఇదేంటిది? వీక్లీ స్లీప్ ట్రాకర్. మొన్న నేను పీటీఎం మీటింగ్ కి వెళ్ళాను కదా ఇష్టతో పాటు, అక్కడ ఓకే యూ డెంట్ గో, అక్కడ ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వేర్ టాకింగ్ అబౌట్ స్లీ హౌ ఇంపార్టెంట్ హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ స్కెడ్యూల్ అని స్కూల్లో ఒక క్యాంపెయిన్ జరుగుతుంది అనమాట పిల్లల కోసం. అండ్ పెద్ద పిల్లలకేమో వాళ్ళ పేరెంట్స్కి చెప్పమని చెప్పి పంపించారు. సో ఇషిత వాజ్ లైక్ అమ్మ యూ సపోజ్ టు స్లీప్ అట్ దిస్ టైమ్ అని నాకు చెప్తా ఉంది. సో నేను గణేష్ నాది స్కెడ్యూల్స్ అప్పుడప్పుడు కొంచెం గోల్మాల్ అయిపోయినా సరే, వీళ్ళకి మాత్రం నేను కన్సిస్టెంట్గా మండే టు ఫ్రైడే అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఒకటే స్కెడ్యూల్ ఫాలో అవుతాను, అందులో పెద్దగా చేంజెస్ ఉండవు, వెరీ స్ట్రిక్ట్ స్కెడ్యూల్. ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో, మనకి ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, డెఫినెట్గా బ్రేక్ అయిపోతాయి అప్పుడు. కానీ ఆ దసరా అప్పుడు సమ్మర్ హాలిడేస్ నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఆ స్కెడ్యూల్లో వీళ్ళని తీసుకుని రావడానికి ఎంత కష్టమైందంటే నాకు. ఇషిత ఇస్ లైక్ ఐ హేట్ దిస్ స్కెడ్యూల్ అమ్మ, ఐ డోంట్ లైక్ దిస్ స్కెడ్యూల్ అమ్మ, నాకు వద్దు. హాలిడేస్లో అట్లీస్ట్ రోజుకి 1 అవర్ అయినా చూస్తానమ్మా, నాకు వద్దు అని. ఇంకా అసలు దానికి ఏడుపు, ఫస్ట్ 3 డేస్ అయితే ఏడుపు వచ్చేసింది కదా, ఇక లిటరలీ కంట్లో నుంచి ఇంకా డబడబడ డబడబడ. కానీ 1 వీక్ ఇస్తా, 2 వీక్స్ ఇస్తా, షీ డిడ్ క్రై, షీ లిసన్ లైక్ ఓకే నో, స్కూల్ స్టార్ట్ అయిందా నో టీవీనా, ఓకే నో టీవీ. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ స్కెడ్యూల్ మార్చడం అనేది చాలా కష్టం. దానికి మనకి ఇంకా పేషెన్స్ కావాలి, ఇంకా పర్సిస్టెన్స్ కావాలి. నేను అది ఎంత బాధపడుతున్నా సరే కూర్చుని కనుక ఒక 1 అవర్ ఇచ్చానంటే డేలో 2 వాటిలో కాంప్రమైజ్ అవ్వాలి, ఒకటి ప్లే టైం ఆర్ స్లీప్ టైం. ఈ రెండు ఐ ఫెల్ట్ అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని మేడం గారు వచ్చేస్తున్నారు ఏదో చెప్తాను. ఎవర్ సిన్స్ ఐ బిన్ గోయింగ్ టు మై ట్యూషన్ క్లాసెస్ ఐ బిన్ స్టాప్డ్ వాచింగ్ టీవీ అండ్ దెన్ ఎవర్ సిన్స్ దట్ ఐ బిన్ ప్లేయింగ్ అంటిల్ సమ్వేర్ అరౌండ్ మేబీ 7 ఐ స్టాప్ ఐ బి ప్లేయింగ్ అండ్ దెన్ ఐ హావ్ డిన్నర్ అండ్ ఐ స్లీప్. దట్స్ వాట్ స్కెడ్యూల్ ఐ బిన్ ఫాలోయింగ్. అబ్బా ఎంత ఈజీగా ఫాలో అయిపోతున్నారు, మీ పిల్లలు మీరు చెప్పే మాట వింటారండి అందుకని అలా ఫాలో అయిపోతున్నారని ఎవరైతే అనుకుంటున్నారు, అది నార్మల్గా చేస్తే అవ్వలేదండి, దాని వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఏదో నేను చూపించే చిన్న స్నిప్పెట్స్ చూసి అదే నిజం అనుకుంటారేమో, కాదు. ఒక హ్యాబిట్ తీసుకుని రావాలంటే చాలా కష్టపడాలి. పిల్లలకైతే 10 నుంచి 20 డేస్ పడుతుంది ఒక హ్యాబిట్ తీసుకుని రావటానికి. అండ్ దానికోసం నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట బ్యాక్ ఎండ్. వాళ్ళ క్లాసెస్ కూడా, వాళ్ళ యాక్టివిటీస్ కూడా అన్ని విధాలుగా వాళ్ళకి నచ్చితేనే జాయిన్ అవుతారు, లేకపోతే వాళ్ళు నో వి డోంట్ వాంట్ అంటారు. టీచర్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళని ఎక్కువ తిట్టకండి మంచిగా చెప్పండి అని. చెస్ శ్రీనికకి ఇష్టమని, విఆర్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్ డిఫరెంట్ చెస్ టీచర్స్ అండి, ఇంకా మేము ఏమీ డిసైడ్ అవ్వలేదు. ఆన్లైన్ కంటే ఇలా డైరెక్ట్గా వచ్చి చెప్తే బెటర్ అని మాకైతే అనిపించింది అనమాట. సో ఇంకా మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. క్లాసెస్ అయిపోయి కొన్ని స్నాక్స్ తినేసిన తర్వాత 7:15 7:30 వరకు ఫుల్గా ఆడుకుంటారు పిల్లలు. మా కమ్యూనిటీలో చూడండి, గర్భా నవరాత్రి సందర్భంగా డ్యాన్స్ ప్రాక్టీస్ నడుస్తుంది. నాకు వెళ్ళి అంత చేసే ఓపిక లేదు, ప్రస్తుతం సిక్కున్నాను కదా. కానీ ఆ రోజు నేను వెళ్ళి దాండియా చేస్తాను, ముందు రోజు నుంచి ప్రాక్టీస్ చేసే టైం లేకపోయినా. పిల్లలు కూడా ఏదో బుడ్డి పర్ఫార్మెన్స్ లాంటిది, ఇషిత ఫ్రెండ్సే ఇంట్లోనే ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో మీరైతే అది చూస్తారు. థర్స్డే రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటున్నామండి, సో దానికి కూడా రేపటి నుంచి నేను ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి.
చేయాలి. 8 o'clock కల్లా భోజనం అయిపోయిన తర్వాత 8:30 కల్లాగా బెడ్ టైం స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. స్నానము, భోజనము, బెడ్ టైం అంతా ఒక రొటీన్ అనమాట. ఇద్దరంలో ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళు పడుకునే వరకు ఉండాలన్నమాట, లేకపోతే అసలు పడుకోరళ్ళు. సో ఉండి ఆ తర్వాత మేము ఏదైనా ఒక టీవీ చూడటము, ఎపిసోడ్ చూడటము, కొంచెంసేపు మాట్లాడుకుంటాం, లేకపోతే మాకు ఏదైనా పని ఉంటే చేసుకుంటాం. అండ్ మీలో ఎంతమంది ఈ మహాభారత్ సీరియల్ చూశారు? నాకు గణేష్కి ఎంత ఇష్టం అంటే దెర్ వాజ్ ఎ టైమ్ యుఎస్లో వేర్ మేము మ్యారథాన్ లాగా చూస్తానే ఉండేవాళ్ళం. ఆ తర్వాత కూడా కృష్ణ డైలాగ్స్ ఎన్నిసార్లు విన్నామో, మా ఫేవరెట్ అనమాట ఇది. అదే మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ అలా చూసాం ఆ రోజు. అసలు ఆ వాయిస్, ఆ మ్యూజిక్, ఆ ఫేస్ అసలు వేరే జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట మేము. అంత ఇష్టం. మీకు కూడా ఇష్టమా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. మళ్ళీ ఇంకొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఫ్రైడే రోజు సత్యనారాయణ వ్రతం లాగ్ ఉంటుంది, అది కాకుండా ఇంకా వేరే ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తాను. చలో మరి, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. బాయ్. ఇట్లు మీ సహజ మాదిరి.